హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు TS19 మీడియా. మెగాస్టార్ కుటుంబం నుంచి అల్లు వారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. అయితే తన మొదటి సినిమా గంగోత్రి, ఈ సినిమాతోనే తను ది బెస్ట్ యాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే అల్లు అర్జున్కి తన డ్యాన్స్ ఇంకా డైలాగ్ డెలివరీస్కి చాలామందే ఫ్యాన్స్ ఉంటారు. ఒక తెలుగులోనే కాకుండా కేరళ అంతటా కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో బన్నీ అని స్టైలిష్ స్టార్ అనుకొని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ప్రస్తుతం అలా వైకుంఠపురం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 10 కోట్లు తీసుకుంటారు. అయితే తన మొదటి సినిమా గంగోత్రి సినిమా, ఈ సినిమాకి అల్లు అర్జున్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. అయితే గంగోత్రి సినిమాకి దర్శకుడు రాఘవేంద్రరావు, ఈయన తన 100వ సినిమాగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు సంపాదించింది. అయితే ఈ సినిమాలోని అల్లు అర్జున్ యాక్టింగ్ చూశాక రాఘవేంద్రరావు అల్లు అర్జున్ వారి అమ్మగారికి చేతిలో 100 రూపాయలు పెట్టారట. అయితే అల్లు అర్జున్ ఫస్ట్ రెమ్యూనరేషన్ 100 రూపాయలు అని అర్థం చేసుకోవచ్చు. అయితే 100 రూపాయల నుంచి ఇప్పుడు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచాడు అల్లు అర్జున్. ఈ విధంగా చూసుకుంటే తను ఎంతవరకు సక్సెస్ అయ్యాడో అన్నది తెలుస్తుంది. సో ఇదండి నా ఈరోజు టాపిక్. మరికొన్ని టాపిక్స్ మీ ముందు ఉంటాను. వంటిల్ దాన్ బాయ్.